లో కొత్త కోణం వెలుగు చూసింది. 6 నెలల క్రితం మాయమైన ల్యాప్టాప్లు రాత్రికి రాత్రి ప్రత్యక్షమయ్యాయి. పోలీసులు కేసు పెట్టడంతో దొంగలు ఆ సొత్తును తెచ్చి వేరే ఆఫీసులో పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం లీలల్లో ఈ కొత్త ట్విస్ట్ ఏంటో మీరు చూడండి. ఈ ల్యాప్టాప్ బాక్సులను చూసారా? ఇవన్నీ 6 నెలల క్రితం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి మాయమైన వాటి స్థానంలో కొత్తగా కొనుగోలు చేసినవి. తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం అరాచకాల్లో ఈ వ్యవహారం కూడా ఒకటి. నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. శిక్షణ నిమిత్తం ఈ సెంటర్కు 30 ల్యాప్టాప్లు కేటాయించారు. అయితే నాడు తండ్రికున్న అధికారంతో కోడెల తనయుడు శివరాం ఈ ల్యాప్టాప్లన్నీ స్వాధీనం చేసుకున్నాడు. వాటి నమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. దీనికి అప్పటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేనేజర్ అజేష్ చౌదరి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై గతంలో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి పోలీసులు దీనిపై కేసు నమోదు చేయకపోగా అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ను పక్కదారి పట్టించిన కేసును విచారిస్తున్న అధికారులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మాయమైన ల్యాప్టాప్ల వ్యవహారం కూడా తెలిసింది. దీంతో దీనిపై కూడా ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న కోడెల శివరాం వెంటనే కొత్త ల్యాప్టాప్లను కొనుగోలు చేసి వాటిని అజేష్ చౌదరి ద్వారా గుంటూరు డిఆర్డీఏ కార్యాలయంలో పెట్టించారు. వాస్తవానికి డిఆర్డీఏకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే వారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఒక గదిని స్కిల్ డెవలప్మెంట్ అధికారులు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కొనుగోలు చేసి తెచ్చిన 29 ల్యాప్టాప్లను అజేష్ చౌదరి రాత్రి సమయంలో తీసుకువచ్చి డిఆర్డీఏ ఆఫీసులో పెట్టించారు. తెల్లవారాక వీటిని గుర్తించిన డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ యుగంధర్ దీనిపై తీవ్రంగా స్పందించారు. చోరీ చేసిన సొత్తును తెచ్చి తమ కార్యాలయంలో పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి మా కార్యాలయం పక్కనే స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం కూడా అనుకునే ఉంటుంది. వాళ్ళది కూడా డిఆర్డీఏకి స్కిల్ డెవలప్మెంట్కి ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి కార్యాలయంలో పనిచేసినటువంటి గతంలో పనిచేసిన జిల్లా మేనేజర్గా ఉన్నటువంటి అజీష్ చౌదరి 21వ తారీఖు రాత్రిపూట అంటే అరౌండ్ 7:38 మధ్యలో ఆఫీసులోకి వచ్చి మా ఆఫీసు కార్యాలయం మూసేసి ఉంది అని చెప్పి మా వాచ్మెన్ తోటి చెప్పి అతనితోటి వాదన దిగి మా ఆఫీసులో పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిరుద్యోగుల శిక్షణ కోసం వినియోగించాల్సిన ల్యాప్టాప్లను కోడెల శివరాం దుర్వినియోగం చేయడం సంచలనంగా మారింది. కే ట్యాక్స్ పేరుతో ప్రజల నుంచి అక్రమ వసూలు చేయడం దగ్గర నుంచి రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లు దండుకునే వరకు శివరాం దేన్ని వదలలేదు. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని ల్యాప్టాప్లను కూడా కాజేసిన వైనం తీవ్ర సంచలనం రేపుతోంది. డిఆర్డీఏ అధికారుల ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజేష్ చౌదరి పెద్ద అజేష్ చౌదరి అతను మన 21st ఈవినింగ్ ఇదే నా 21st ఈవినింగ్ ఒక 9 బాక్సులు కంప్యూటర్ బాక్సులు చెప్పి తీసుకొచ్చి గతంలో పనిచేసిన ఉన్న పరిచయంతో అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి అందులో అడగడం జరిగింది. ఒక 2 రోజులైనా కూడా ఆ బాక్సులు తీసుకెళ్ళకపోవడంతో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అతనికి ఉన్న సమాచారం మేరకు అవి ఎవరివి ఏంటి అనేది విచారించి వారికి అప్పచెప్పవలసిన రిపోర్ట్ మా దగ్గర తీసుకొచ్చింది. దాంట్లో దీనికి గాను మా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ సత్తెనపల్లిలో వీటికి సంబంధించి ఏదో ఒక ఆ నేరం ఏదో జరిగిందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. సమాచారం మాత్రమే ఉంది. దానికి సంబంధించి ఒకవేళ అదే కనుక నిజమైతే సత్తెనపల్లి పోలీసు వారు ఒకవేళ ఏమైనా కేసు నమోదు చేసి ఉంటే దానికి సంబంధించి ఈ ప్రాపర్టీ గురించి సత్తెనపల్లి పోలీసు వారికి అధికారులకి తెలియజేసుకున్న తర్వాత సత్తెనపల్లి పోలీసు వారికి కూడా తెలియజేసి ఆ ప్రాపర్టీ ఎక్కడిది ఎవరిది ఏమిది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నట్టుందని చెప్పి కోడెల శివప్రసాద్ ఆయన తనయుడు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో జనం ముక్కును వేలేసుకుంటున్నారు. తాజాగా ల్యాప్టాప్లు చోరీ చేసిన వైనం తెలిసి ప్రజలు బిత్తరపోతున్నారు. ఇంతటి దారుణాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలను తాము గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఇంకా ఏ స్థాయిలో వారు దోపిడీలకు పాల్పడ్డారో అవన్నీ వెలుగులోకి తీసుకువచ్చి కేసులు నమోదు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. రవీంద్రారెడ్డి, స్పెషల్ కరస్పాండెంట్, గుంటూరు.